సాధ్యము. నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మల. మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా, రాహులన్న మన కోసం పంపించిన చెల్లిగా. రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మనే. మన రాజన్న ప్రజల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మనే. బిడ్డగదిగో వచ్చే ఓ రాజన్న రోజులనే మరలా తెచ్చే. ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన, తుంగలోన తొక్కిన ఈ నేతల పైన, ఓ తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిల, గెలుపు గడప చేరు వరకు అలసిపోదు శర్మిల. రాజన్న రైతు రాజ్యము శర్మిల రూపం. ఏ మాత్రం భయమెరుగని రుద్రమ తేజం, కష్టంలో ఉన్నతో బుట్టు కోసం ఆనాడే చేసింది మరువని త్యాగం. తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్తమాంజలి తెలియజేస్తూ, నాకు ఈ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, హస్తం గుర్తు నుంచి పోటీ చేయడానికి మా ఏఐసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని మీరందరూ కూడా నాకు ఓటు రూపంలో అత్యంత మెజారిటీతో గెలిపించి, మీరు నాకు మీ యొక్క ప్రజల తాలూకా ఇబ్బందులన్నింటినీ కూడా, నేను చిన్నతనం నుంచి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి అనుభవాలతో, ఎక్కడ ఏ సమస్య ఉన్నది, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా బాధపడుతున్నారు అనేవి అన్నీ కూడా క్షుణ్ణంగా నా కుటుంబంలో ఎంత కష్టం వస్తుందో, అదే విధంగా ప్రజల కష్టాన్ని కూడా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిని నన్ను ఏదో ఒక కార్పొరేట్ సంస్థలు స్థాపించుకుని శ్మశానాల మీద ఇల్లులు కట్టి లిక్కర్ మాఫియాలు చేసి వచ్చినటువంటి వ్యక్తిని కాదు, ఒక సాధారణ సబ్ ఇన్స్పెక్టర్ కొడుకుగా నేను ఇక్కడ ప్రజల మధ్యలో పెరిగి ప్రతి సమస్యని కూడా ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ, ప్రజల తాలూకా యోగక్షేమాలే నా క్షేమంగా భావించి, మీ ఇంట్లో ఒక కుమారుడిగా, ఒక అన్నయ్యగా, ఒక మనవడగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి అత్యంత మెజార్టీతో హస్తం గుర్తు మీద ఓటేసి శర్మిలమ్మ గారి నాయకత్వాన్ని, రాజన్న బిడ్డని ఆదరిస్తారని చెప్పి మీ అందరికీ కూడా ఈ యొక్క సమావేశం సందర్భంగా, మీ అందరికీ నామినేషన్ సందర్భంగా తెలియజేసుకుంటూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.